అజ్జ బాబోయ్, నా అకౌంట్లోకి డబ్బులు పడ్డాయి. మీరేసారా? మీరేనా? మీరేనా? అదేంటి అసలు, అంటే ఇప్పటి వరకు నేనేం బాకీ లేని ఎందుకేసారు మీరు నాకు? ఊరికే పడుతుందా లేదా అని. పడిందండి. అంటే ఇప్పుడు వెనక్కి తీసేసుకుంటారా ఈ పడిందాన్ని? అంతే కదండి, నేను వెనక్కి కొట్టేసేయాలా? నేను చాలా సర్ప్రైజ్ అయ్యాను అసలు ఇంత డబ్బులు నా అకౌంట్లోకి వేసారని. చాలా థ్యాంక్స్. అంటే ఇంటర్వ్యూ స్టార్ట్ కూడా చేయలేదు ఈ లోపలే డబ్బులు వచ్చేసాయి. అంటే ప్రెజెంటర్ ఎవరో నిజంగా చాలా పెద్ద ప్రెజెంటర్ అని నాకు అర్థమైపోయింది. సో తబిత సుకుమార్ గారు ప్రెజెన్స్ మారుతి నగర్ సుబ్రహ్మణ్యం కాబట్టి నాకు ఈరోజు ఇలా టక్ అని అకౌంట్లోకి అమౌంట్ వచ్చేసింది. కంగ్రాచులేషన్స్ అండి. మాకు తబిత గారు పర్సనలీ యాజ్ అ ఫ్రెండ్గా తెలుసు, అండ్ కొన్ని ఫంక్షన్స్లో కలిసాము. అయితే ప్రపంచానికంతా సుకుమార్ గారి వైఫ్గా తెలుసు, అండ్ అలాగే సుకుమార్ గారికి ఎంత హెల్ప్ చేస్తారో తెలుసు. బట్ ఈ రోజు నుంచి మనము తబిత సుకుమార్ ప్రెజెన్స్ ప్రెజెంటర్గా మనం చూడబోతున్నాము. సో హార్టీ కంగ్రాచులేషన్స్ టు యూ అండి. అండ్ లక్ష్మణ్ గారు మీకు కూడా కంగ్రాచులేషన్స్. మీ ప్రోడక్ట్ అంత బాగుండబట్టే ఆవిడ ప్రెజెంట్స్ అని వేసుకున్నారు, అండ్ ఆవిడ వచ్చారు అని నేను అనుకుంటున్నాను. సో ఫస్ట్ మీతోనే మొదలు పెడుతున్నాను. లైక్ ఏంటి, వాట్ ఇన్స్పైర్డ్ టు టేకప్ దిస్ మూవీ అండి? ఇన్స్పైర్డ్ అంటే దట్ సబ్జెక్ట్ అండి, అండ్ దెన్ రావు రమేష్ గారి పర్ఫార్మెన్స్ కూడా, అండ్ ఓవరాల్గా సబ్జెక్టే యాక్చువల్లీ. ఎందుకంటే నేను ఫస్ట్ నన్ను లక్ష్మణ్ మూవీ చూడమన్నప్పుడు చూసిన తర్వాత డిసైడ్ అయిన డెసిషన్ అన్నమాట టు ప్రెజెంట్ దిస్ ఫిల్మ్. ఓకే, ఎందుకంటే ఆల్రెడీ సుకుమార్ రైటింగ్స్ అనేది మనకు తెలుసు. సుకుమార్ గారు డైరెక్ట్ చేయడం మాత్రమే కాకుండా చాలా మంది కొత్త టాలెంట్ని ఎంకరేజ్ చేస్తూ సుకుమార్ రైటింగ్స్ నుంచి వస్తూ ఉంటాయి. కానీ సుకుమార్ రైటింగ్స్ కూడా కాదు, ఇది కంప్లీట్లీ డిఫరెంట్ కదా. సో ఇప్పుడు తబిత ప్రెజెన్స్ నుంచి ఇంకా చాలా మూవీస్ మేము చూడొచ్చా ఫ్యూచర్లో? యా, చూడొచ్చండి. సూపర్ సూపర్. సో కంగ్రాట్స్, ఇప్పటి వరకు బ్యాక్ ఎండ్లో ఉండి హెల్ప్ చేసినటువంటి మీరు ఫోర్ ఫ్రంట్కి వచ్చేసారనమాట. అండ్ లక్ష్మణ్ గారు, ఇది మీ సెకండ్ ఫిల్మ్ హ్యాపీ వెడ్డింగ్ తర్వాత ఇది. ట్రైలర్ మాత్రం హిలేరియస్గా ఉంది. అండ్ నాన్న డిఎన్ఏ టెస్ట్ చేయించు అంటే ఈడ్చి కొడితే ఈఎన్టీ టెస్ట్కి వెళ్తారా. అండ్ ఇంకోటి కూడా నాకు బాగా నచ్చింది, భయం వేయడం మానేసింది. జనరలీ ఇది చాలా ఫ్యాక్ట్ తెలుసా, నాకు ఒకప్పుడు టర్బ్యులెన్స్ అంటే విపరీతంగా భయం ఉండేది. వేసి ఇప్పుడు ఇంక ఇలా ఊగుతుంటాం. అది ఏంటంటే ఇప్పుడు 100 ఫ్లైట్లు వెళ్ళాం, పడుతుందా పడని అలా అయిపోయింది. సో అది మీ డైలాగ్స్ కూడా చాలా బాగున్నాయండి. ఎవరు రాశారు డైలాగ్స్? ఓకే. అండ్ ఒక మిడిల్ క్లాస్ ఐడెంటిఫై చేసుకునేటువంటి ఒక కథలాగా ఉంది. సో వాట్ డూ యూ థింక్ ఇస్ ద యుఎస్పి ఆఫ్ దిస్ ఫిల్మ్? జనాలు ఎక్కువగా థియేటర్స్కి రావడానికి ఈ సినిమాలో వాళ్ళకి ఏం కేటర్ చేస్తున్నారు మీరు? యా, ఫన్ అండి, కంప్లీట్ ఫన్. అంటే మీరు అన్నారు కదా బేసిక్గా ట్రైలర్ కట్ చేసే ముందు ఈ పదం ఏదైతే భయం వేసి వేయడం అనేది బేసిక్గా నేను పర్సనల్గా ఫీల్ అయిన థింగ్ అనమాట. సో మామూలుగా నెరేషన్స్కి వాటికి వీటికి వెళ్ళేటప్పుడు కొంచెం కైండ్ ఆఫ్ ఇది ఉంటుంది కదా, అలాంటిది ఒక 50 నెరేషన్లు ఇచ్చిన తర్వాత ఒక్కసారిగా పొద్దున్న నెరేషన్ పర్లేపా అన్న టైప్లో ఉంటుంది అనమాట. సో ఆ డైలాగ్ అలా వచ్చింది. ఎప్పుడైతే నేను ఒక 2-3 వర్షన్స్ ట్రైలరు వేరే వేరే వాళ్ళ దగ్గర కట్ చేపిద్దామని ట్రై చేస్తున్నప్పుడు ముగ్గురు లాస్ట్ పంచ్ డైలాగ్ ఇదే పెట్టారు. అంటే ఎంత కనెక్ట్ అయ్యింటి పెట్టుని ఉంటారు అది, కరెక్ట్. సో అందుకని అది నేను తీయలేదన్నమాట. సో అది నాకు చాలా చిన్న డైలాగ్, సినిమాలో తీసుకుని చాలా చిన్న డైలాగ్ అది, కానీ ఆ ముగ్గురు దానికి కనెక్ట్ అయ్యారు. సో అందుకని ఆ డైలాగ్ అలాగే ట్రైలర్ పెట్టి రిలీజ్ చేశాను అన్నమాట. సో తబిత గారు, మీరు తబిత సుకుమార్ ప్రెజెంట్స్ మారుతి నగర్ సుబ్రహ్మణ్యం, మరి తబిత సుకుమార్ గారు మారుతి సుబ్రహ్మణ్యం నుంచి ఏం ప్రెజెంట్ చేయబోతున్నారు మారుతి నగర్ సుబ్రహ్మణ్యంతో? నేనేం ప్రెజెంట్ అంటే ఆడియన్స్కి ఏం ప్రెజెంట్ చేస్తున్నారు అని. నేను ఈ ఏదైతే నేను ఫీల్ అయ్యానో దట్ ఫన్ ఆర్ ఏదైతే ఎంజాయ్మెంట్ ఆర్ అది యాక్చువల్గా ఆడియన్స్కి వెళ్ళాలని నేను ప్రెజెన్స్ తీసుకునింది. సో నేనేం ఫీల్ అయ్యాను ఆడియన్స్ కూడా అలాగే ఫీల్ అవ్వాలి, ఫీల్ అవుతారు ఫర్ షూర్. అండ్ ఇంకోటి ఏమంటే, నేను చూసినప్పుడు నాకు ఎలా అనిపించింది, నేను మాత్రమే ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను. సో ఇది అందరూ చూస్తే, నేను చాలా మంది తీసుకెళ్ళాను నాకు కూడా, మా ఫ్యామిలీ మెంబర్స్ని, మా ఆడపడుచు వాళ్ళని అందరినీ. సో అందరూ ఎంజాయ్మెంట్ చూసి నేను ఆడియన్స్లోకి వెళ్తే అందరు ఇలా ఎంజాయ్ చేస్తారు కదా. అంటే నేను చూసి ఇప్పటి వరకు అన్ని, అంటే లైక్ ఇంత ఫన్ ఓరియంటెడ్ ఫిల్మ్స్ అసలు ఈ మధ్యలో నేను అసలు ఏది చూడలేదు. సో ఇది కొంచెం రిఫ్రెషింగ్ ఉంటుంది ఆడియన్స్కి. సో అందుకు ఐ హ్యావ్ డిసైడెడ్ టు ప్రెజెంట్ దిస్ ఫిల్మ్. మీరు ప్రెజెంట్ చేస్తున్నారు, ఒకవేళ మీరు ఓకే ఆడియన్స్కి ఇస్తున్నారు, ఓకే మారుతి నగర్ సుబ్రహ్మణ్యం మీకు తిరిగి ప్రెజెంట్ చేస్తే ఏం చేస్తే యూ విల్ బి హ్యాపీ?
క్రియేటివ్ డైరెక్టర్ అండి బాబోయ్, యాంకర్లు పట్టగొట్టేస్తున్నారు. మారుతి నగర్ సుబ్రహ్మణ్యమే మీకేం ప్రజెంట్ చేస్తే మీరు హ్యాపీగా ఫీల్ అవుతారు అని? నాకు ఈ సినిమా బయట బాగా బాగా రీచ్ అయ్యి బాగా హిట్ అయితే చాలు, దట్స్ వాట్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్. బాగా రీచ్ అయ్యి బాగా హిట్ అయితే ఏమొస్తుంది? నాకు మంచి పేరు వస్తుంది, ఫిలింని ప్రజెంట్ చేశారని ఒక మంచి రికగ్నైజేషన్ వస్తుంది. ఎస్, ఎందుకంటే ఒక్కొక్క డైలాగు ఆ ట్రైలర్లో ఉండే చిన్న చిన్న క్యారెక్టరైజేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి చాలా మంది ఎక్కువ కనెక్ట్ అవుతూ ఉన్నాం. ఫస్ట్ది ఆయన చెప్తాడు కదా, ఏంటి అగరబత్తులతో బాగా పూజ చేశారా అంటే, గోల్డ్ ఫ్లేక్ కింగు మీ అమ్మాయే, మీ అమ్మాయి దగ్గరే చూశాను అని. ఆ క్యారెక్టర్ కూడా అంటే సెటైరికల్గా అవతల వాళ్ళ మీద పడిపోవడం అది చూసాము చాలానే. ఇది ఎవరండి ఇన్స్పిరేషన్ మీకు ఈ క్యారెక్టర్కి? యాక్చువల్లీ చాలామంది ఫాదర్స్ ఇలాగే ఉంటారండి. అంటే ఇప్పుడు నిజంగా పాపం వాళ్ళకి ఇప్పుడిప్పుడు చాలామంది వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ రీల్స్ వరకు వచ్చారు, అక్కడ వరకు వచ్చారు, ఇంకా ఫోన్ పే జీపే వరకు కూడా వెళ్ళలేదు. అవును, ఇన్ జనరల్గా చాలా మంది కనెక్ట్ అవుతారు. మిడిల్ క్లాస్ ఫాదర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కనెక్ట్ అవుతారు. వాళ్ళకి ఆ స్మార్ట్ ఫోన్ ఇలా పట్టుకొని అలా చూసుకుంటా ఈ కైండ్లో ఏదో ఉంటారు కదా, దట్ సో ఐ మీన్ నాకు బాగా అనిపించింది అనమాట. ఇలాంటి క్యారెక్టర్ అది రమేష్ గారు అయితే ఇంకా వాళ్ళు ఆ ఒక్క విషయంలోనే వీక్కుంటారు, ఆ ఒక్క స్మార్ట్ ఫోన్ విషయంలోనే వీక్కుంటారు, మిగిలిన్నింటిలో స్ట్రాంగ్ ఉంటారు అనమాట వాళ్ళు. ఎగ్జాక్ట్లీ. సో అలాంటి క్యారెక్టర్ పట్టుకుంటే బాగుంటుందని. అండ్ వాళ్ళు అంతకన్నా ముందు జనరేషన్కి వెళ్ళేసరికల్లా మేబీ వాళ్ళ నాన్నలు టీవీలు ఆపరేట్ చేయడంలో వీక్ అయి ఉండుంటారు, ఇప్పుడేమో ఫోన్లు, ఆ నెక్స్ట్ ఫోన్ ఇంకొకటి, అలా గ్యాడ్జెట్స్ మనకు అప్డేట్ అవుతూనే ఉంటుంది, కానీ ఇమోషన్స్ మాత్రం అవే ఉంటాయి. ఎప్పటికైనా సరే ఇవే ఇమోషన్స్, ఇదే లవ్. సో లవ్ ట్రాక్ అది ఉందా అంకిత్ అండ్ రమ్య వీళ్ళిద్దరి మధ్యలో? అదే అండి, బేసిక్గా ఎంత ఫన్ ఉన్నా ఎంత ఇది ఉన్నా సరే డెఫినెట్లీ లవ్ ట్రాక్ ఉండాలి, అది కూడా ఫన్గానే ఉండాలనేసి అనుకునింది అనమాట. సో ఈ అంకిత్ అనే క్యారెక్టర్ ఏదైతే ఉందో, అర్జున్ తన పేరు, వాడు చిన్నప్పటి నుంచి వాడు మామూలుగా మన చిన్నప్పుడు కూడా మనమేమో చాలా సినిమాలు చూసి నేను పెద్ద కోటీశ్వరుడు కొడుకునేమో, ఎప్పటికైనా ఎవరైనా వచ్చి నేను తీసుకెళ్తారేమో, ఇది కాదు నా లైఫ్, వేరే లైఫ్ ఉందేమో అన్న ఫీలింగ్లో ఉంటాను. ఒక భ్రమ, ఒక భ్రమ. సో ఆ కైండ్ ఆఫ్ క్యారెక్టర్ అనమాట మనోడి. అంటే తను అల్లు అరవింద్ గారి అబ్బాయి అని ఫీల్ అవుతుంటాడు, అందుకే సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం అని పిలుస్తూ ఉంటాడు మనోడు. ఐ మీన్ రావు రమేష్ గారిని కూడా సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం అని పిలుస్తుంటాడు అనమాట. సో అలాంటి అతను అలా ఫీల్ అవుతూ ఉంటాడు. ఎప్పుడైతే ఫస్ట్ అమ్మాయిని చూశాడో వీడికి అల్లు అర్జున్ గారి రెఫరెన్స్లన్నీ వచ్చాయన్నమాట. సో అందుకే మేడం సార్ మేడం అని సాంగ్ లో ఉంది. సో అక్కడ నుంచి వాళ్ళిద్దరు లవ్ ట్రాక్ ఎలా ఉంటుంది అనేది ఆ ఫన్ అన్నమాట, కంప్లీట్గా అది కూడా కంప్లీట్ ఫన్ లో ఉంటుంది. ఇన్ఫాక్ట్ ఏంటంటే మీరు ట్రైలర్ తోనే మాకు ఎస్టాబ్లిష్ చేసేసారు ఇవి ఇవి క్యారెక్టర్స్, వీళ్ళు ఇలా బిహేవ్ చేస్తారు అని. సో ఇంకా వీళ్ళు ఏం చేస్తుంటారు, వీళ్ళ లైఫ్ లోకి ఎలాంటి ప్రాబ్లం వచ్చిందో చూడడానికి మేము ఆగస్ట్ 23 థియేటర్స్ కి వెళ్తే పిక్చర్ చాలా క్లియర్ గా మనకు కనిపించేస్తుంది. 10% అండి ఫన్ లో ట్రైలర్ జస్ట్ మీకు చూపించింది జస్ట్ 10% అంతే. ఓకే, మిగిలిన 90% ఉంది థియేటర్లో, అసలు మామూలుగా ఉండదండి. సూపర్ అండి. మరి సుకుమార్ గారి ఇంప్రెషన్ ఏంటి, ఈ మూవీ చూసారా? ఆయన చూసారండి, చూసారు. ఓకే, చూసిన తర్వాత ఓకే చెప్పారా లేకపోతే యు వర్ ఓకే విత్ ఇట్? ఐ వాజ్ ఓకే విత్ ఇట్ ఫస్ట్. నేను అంటే ఈ మూవీ చూడక ముందే ఐ హావ్ బీన్ ట్రావెలింగ్ విత్ దెమ్, అన్ని చూస్తూ ఉన్నాను ఏమేమి జరుగుతూ ఉన్నాయని. బట్ దెన్ సినిమా చూసిన తర్వాత నేను సీరియస్గా డిసైడెడ్ ఉన్నాను దట్ ఐమ్ గోయింగ్ టు ప్రెజెంట్ ఇట్ అని. ఓకే, బట్ నేనేమనుకున్నానంటే వై నాట్ సుకుమార్ రైటింగ్స్ నుంచి రిలీజ్ చేద్దాము అనుకుని ఐ వాజ్ వెయిటింగ్ సుకు ఆ సినిమా చూడాలని. బట్ మీకు తెలుసు కదా పుష్ప షూట్ చాలా బిజీగా ఉన్నారు, సో టైం లేదు. ఆయన అన్ఫార్చునేట్లీ ఫీవర్ వచ్చి సిక్ వచ్చిన టైం దొరికితే ఆ టైంలో చూపించాను అనమాట నేను ఇంట్లో. సో అదొకటే టైం దొరికింది నాకు చూపించడానికి. ఆ సినిమా ఆ రోజు చూపించిన రోజు నైట్ అసలు తాను ఎంత హ్యాపీగా నవ్వుతా ఉన్నారంటే వెంటనే లక్ష్మణ్కి కాల్ చేసి మాట్లాడారు. లక్ష్మణ్ని చాలా అప్రిషియేట్ కూడా చేశారు, ఆయన బాగా ఎంజాయ్ చేశారు, ఆయనకు బాగా నచ్చింది. ఆయన అందుకోసం అనే నా ప్రెజెన్స్ అన్నా కూడా ఏం నాకు అబ్జెక్షన్ ఏం రాలేదు, బికాస్ హీ లైక్డ్ ఇట్. యా, సూపర్. అండ్ యాజ్ యూ రైట్లీ మెన్షన్డ్, ఐ థింక్ పుష్ప పుష్ప 2లో ఆయన కంప్లీట్గా బిజీగానే ఉండుంటారు కదా, ఐదర్ ఈజ్ రైటింగ్ ఆర్ ఈజ్ డైరెక్టింగ్, లేదు అంటే సుకుమార్ రైటింగ్స్లో జరిగేటువంటి స్టోరీస్ వినటం వీటన్నిటిలో. సో అసలు ఇప్పుడు అది వినటానికి కూడా టైం లేదండి, యాక్చువల్లీ ఈజ్ నాట్ ఈవెన్ లిసనింగ్ ఎనీ స్టోరీస్. ఓకే, సో డూ యూ మిస్ హిమ్? డో డెఫినెట్గా కదా, డౌటే లేదు అందులో. మిస్సింగ్ పీరియడే చాలా ఎక్కువ ఉంటుంది, మీటింగ్ పీరియడ్ చాలా తక్కువ ఉంటుంది. యా, కానీ ఐ థింక్ ప్రొఫెషనల్ హ్యాజర్డ్స్ ఏమో కదా, ఇలాగే ఉంటుంది ఇంకా అంతే కదా. అంటే యూ హ్యావ్ టు లుక్ ఇన్ టు ద హౌస్ హోల్డ్ థింగ్స్ అండ్ ఆల్సో సమ్ టైమ్స్ ప్రొడక్షన్ అండ్ సో మెనీ థింగ్స్. కుడోస్ టు యూ అండి. అండ్ మీరు ఇప్పుడు ఒక అడుగు ముందుకేసి ప్రెసెన్స్ మాకు తీసుకొస్తూ ఉన్నారు, అండ్ ఐఎమ్ షూర్ ఇది ఒక ఫన్ రోలర్ కోస్టర్ రైడ్గా ఉంటుంది అనేయడంలో సందేహమే లేదు. ఇట్ లుక్స్
ట్రైలర్లో అయితే మాకు కనిపించేస్తుంది అది కంప్లీట్గా. అండ్ రావు రమేష్ గారిని మనము చాలా మూవీస్లో డిఫరెంట్ క్యారెక్టర్స్లో చూసాము. ఇది ఫుల్ ఫ్లెజ్డ్గా ఇంద్రజ గారు, రావు రమేష్ గారు, అంకిత్, రమ్య విత్ ఆల్ దీస్ పీపుల్, హర్షవర్ధన్, సో డిఫరెంట్ క్యారెక్టర్స్. ఐ థింక్ ఇట్స్ అ లాంగ్ చాలా కాలం అయిపోయింది మనకు క్షేమంగా వెళ్ళి లాభంగా రండి కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ వచ్చి. దిస్ ఇస్ ఫిట్టింగ్ ఇన్ టు దట్ కైండ్ ఆఫ్ జానర్ అనిపిస్తుంది లక్ష్మణ్ గారు. ఫన్ ఫిల్మ్స్ ఈ మధ్య కాలంలో చాలా తక్కువ అండి, బట్ ఇప్పుడున్న ఫన్ ఫిల్మ్స్ వేరు, అప్పుడున్న ఫన్ ఫిల్మ్స్ మనకి టీనేజ్ ఫన్ ఫిల్మ్స్ వస్తున్నాయి, వి ఆర్ సీయింగ్ కదా. యా, అంటే ఒక మ్యాడ్ లాంటి మూవీస్, ఒక ఫ్యామిలీతో వెళ్ళి చూసే మూవీస్ అయితే చాలా తక్కువ. అంటే కంపారిటివ్లీ క్లీన్ కామెడీ అంటారు బేసిక్గా, చాలా క్లీన్ కామెడీ అయితే చాలా చాలా తక్కువ అనమాట. బేసిక్గా నాకు కొంచెం వేరే కైండ్ ఆఫ్ కామెడీ అయితే రాయడం రాదు, నాకు క్లీన్ కామెడీ రాయడం వచ్చు అనమాట. సో ఇప్పుడున్న సిచ్యువేషన్లో, కానీ అట్ ద సేమ్ టైం ఇప్పుడున్న ఎగ్జిక్యూషన్ చాలా ఇంపార్టెంట్. అంటే అప్పుడు కామెడీ సినిమాలు వేరు, ఆ ఎగ్జిక్యూషన్ వేరు, ఇప్పుడు కామెడీ సినిమాలు వేరు. దీనికి పర్ఫెక్ట్ ఎగ్జిక్యూషన్ ఉంటేనే వర్కౌట్ అవుతుంది, లేకపోతే కామెడీ మనకు వర్కౌట్ అవ్వదు అనమాట. సో మేము తీసుకున్న ఎక్స్ట్రా కేర్ ఏంటంటే ఆ ఎగ్జిక్యూషన్లో ఇట్ షుడ్ మేక్ పీపుల్ లాఫ్, ల్యాండ్ అవ్వాలి, కరెక్ట్గా ల్యాండ్ అవ్వాలి, టైమింగ్లో ఉండాలి. ఇప్పుడు నాకు ట్రైలర్ చూసిన తర్వాత ఇండస్ట్రీలో చాలామంది పెద్దవాళ్ళందరూ ఫోన్ చేశారు, ఈ టైమింగ్ చూడలేదు ఇన్ని రోజులు మేము, ఈ టైమింగ్ చూడలేదు అన్నారు. ఆ టైమింగ్ ఆ కట్లోనే తెలిసిపోతుంది ఆ టైమింగ్ అన్నారు. అది నాకు మంచి కాంప్లిమెంట్. ఎలా పట్టారు, ఎలా పట్టారు? అది నేను టెలివిజన్ షోస్ చేశానండి, మీతో కూడా ఒక షో చేశాను యాక్చువల్లీ. మీకు మీతో కూడా అంటే నేను కొంచెం టచ్లో ఉంటే చెప్తా, షో రైటర్ అండ్ డైరెక్టర్ అండి. మీ ఇంటర్వ్యూ కూడా నేను ప్రదీప్ అన్న డిస్కస్ చేస్తాను. చెప్పరే, నన్ను చూసి నేర్చుకున్నారు. జోక్స్ అపాటియా, మీ ఒక షోలో నరేంద్ర మోడీ గారు, మహేంద్ర సింగ్ ధోని గారు కూడా నా గురించి మాట్లాడతారు. మీరు రాసిందేనా? సూపర్ హిట్ అయింది అది అప్పుడు. అంటే వాళ్ళందరూ వచ్చి నా గురించి మాట్లాడతారు అన్నమాట. దట్ వాజ్ ప్లేడ్ యాజ్ అ వీడియో ఫర్ వన్ ఆఫ్ ది అవార్డ్స్ ఫంక్షన్ అనుకుంటాను కదా. ఓకే ఓకే. సో అలా ఆ కామెడీ టైమింగ్ పల్స్ ఆఫ్ ద ఆడియన్స్ ఎస్పెషలీ బాగా సూపర్ అండి. అండ్ ఇట్ లుక్స్ కంప్లీట్లీ లైక్ అ రోలర్ కోస్టర్ అండ్ ఫన్ ఫిల్డ్ ఎంటర్టైన్మెంట్. తబిత గారు, మీకు సుకుమార్ గారి సినిమాలు రిలీజ్ అయ్యేటప్పుడు మీకు కూడా ఈక్వల్గా టెన్షన్ ఉంటుందా, ఎలా ఉంటుంది రిజల్ట్ అనేది? డెఫినెట్గా, ఎందుకంటే ఆ ముందు రోజు నైట్ నుంచి ఆయన పడుకోరు, జిల్ అంతా ఒక టెన్షన్ టెన్షన్ అట్మాస్ఫియర్ ఉంటుంది. ఇప్పుడు రైట్ నౌ నాకు అలా ఉంది. ఉందా? ఏది ఎక్కువగా ఉంది, ఆ టెన్షన్ ఎక్కువ ఉందా, ఈ టెన్షన్ ఎక్కువ ఉంది? ఇది కొంచెం ఎక్కువ ఉంది. మనం అది కొంచెం షేరింగ్ అవుతుంది అక్కడ, ఇది కంప్లీట్గా నాకే అవుతుంది. ఇట్ ఇస్ లైక్ యువర్ రెస్పాన్సిబిలిటీ.